ಅಂತ ನಾವಾರೆ ನನಿಯಂತೋ ಸಂಬರ ಪಡ ನಟ್ಟ ನಡಿ ಸಂದ್ರಾನ ನನ್ನ ಮುಂಚಿ ತೀರಂ ಚೇರ್ಚೆಂದುಕು ನಡಚಿ ವಚ್ಚಿನ ತೀರಂ ಚೇರ್ಚೆಂದುಕು ನಡಚಿ ವಚ್ಚಿನ ಕನ್ನ ತಂಡ್ರಿ ನೀವೈ ಈ ಪ್ರಾಣಮಿಚ್ಚಿನ ಕನ್ನ ತಂಡ್ರಿ ನೀವೈ ನೀ ಪ್ರಾಣಮಿಚ್ಚಿನ ಗುಂಡೆಲ ನಿಂಡ ನೀವನಿ ನಿನ್ನು ಪಾಡನೆ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಅಂದ್ರೆ ಚೆಪ್ಪಣಿ ಮಾಡ್ನತೋ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ 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 ಸ್ತುತಿಂಚಿ ಪಾಡಿ ಕೀರ್ತಿಂತುನು ಜೀವಮು ಕಂಟೇ ಉತ್ತಮಮೌನಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿಂಚಿ ಪಾಡಿ ಕೀರ್ತಿಂತುನು ಜೀವಮು ಕಂಟೇ ಉತ್ತಮಮೌನಿ ಕೃಪ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಬಂಧುವುಲು ಸ್ನೇಹಿತುಲು ಎಂತೋ ಮಂದುಂಡಗ ಎನ್ನೋ ಮಾರುಲು ನೇನು ಒಂಟರಿನೈ ಬಂಧುವುಲು ಸ್ನೇಹಿತು ಎಂತೋ ಮಂದುಂಡಗ ಎನ್ನೋ ಮಾರುಲು ಒಂಟರಿತನಮುಲೋ ಮಂಚಿ ಸ್ನೇಹಿತುನಿಲ ನಾ ಒಂಟರಿತನಮುಲೋ ಮಂಚಿ ಸ್ನೇಹಿತುನಿಲ ಚಂದ್ರ ಚೇರಿ ನಾವೇ ಚಲಿನಿ ಪಂಚಿ ಚಂದ್ರ ಚೇರಿ ನಾವೇ ಚಲಿನಿ ಪಂಚಿ ನಾವೇ ಚಾಲಿನ ದೇವುಡನೀವನಿ ನಿನ್ನು ಪಾಡನೆ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಸ್ವರಮತಿ ಬಿಗರಗ ಬರ್ದಮ್ಮಣ್ಣಿ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ನಾ ಜೀವಿತಮುಲೋ ಎಂದವನಲು ರಾಗ ಪಗಲು ಚೀಕಟಿನಿ ನೇನನುಭವಿಂಚಗ ನಾ ಜೀವಿತಮುಲೋ ಎಂದವನಲು ರಾಗ ಪಗಲು ಚೀಕಟಿನಿ ನೇನನುಭವಿಂಚಗ ಪಗಲು ಮೇಘ ಸ್ತಂಭಮೈ ರಾತ್ರಿ ಅಗ್ನಿ ಸ್ತಂಭಮೈ ಪಗಲು ಮೇಘ ಸ್ತಂಭಮೈ ರಾತ್ರಿ ಅಗ್ನಿ ಸ್ತಂಭಮೈ ಆದರಿಂಚಿ ನಾವೇ ಆದುಕೊನ್ನ ಆದರಿಂಚಿ ನಾವೇ ಆದುಕೊನ್ನಾವೇ ಕಣ್ಣೀರು ತುಡಚಿ ನನ್ನು ಮುತ್ತಾಡಿದಿವೆ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ವರಮತಿ ಬಿಗರಗ ಬರುತ್ತಾರೆ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಮರುಕ್ಸರಿ ಬರುತ್ತಾರೆ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಚೋರಗಾ ಪಾಡ್ದಮ್ಮಣ್ಣ ಬಿಗರಗಾ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಯೇಸಯ್ಯಾ ಯೇಸಯ್ಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ 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 ಸ್ತುತಿಂಚಿ ಪಾಡಿ ಕೀರ್ತಿಂತುನು ಜೀವಮು ಕಂಟೇ ಉತ್ತಮಮೌ ನೀ ಕೃಪನು ಹಲ್ಲೆಲೂಯಾ ಬಿಗರ್ಗಾ ದೇವನಿಗೆ స్తోತ్రాలు చెల్లుదామండి హల్లెలూయా ఒక్క మాట మాత్రం చెప్తాను ఎందుకు ఈ మాట చెప్పానంటే మీ సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు కానీ అన్నయ్య ఈ పాట పాడమన్నప్పుడు ఈ మాట చెప్పాలని నా మనసు ఆగట్లేదు అందరితో మాట్లాడాలి అన్నీ తగ్గించుకొని ఉండాలని సేవకు రాకూడదని నేను అనుకున్నప్పుడు ఆ సమయంలో ఒక
అనారోగ్యం చేత నేను బాధపడుతున్నప్పుడు, అనారోగ్యం అంటే ఏం కాదు, నేను మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాను కదండి, నైట్ అంతా వర్క్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా రోజుకు 2 గంటలు మాత్రమే నేను పడుకుంటాను. అలా వర్క్ చేస్తున్న సమయంలో ఇక్కడ మెయిన్ బోన్ ఏదైతే ఉందో అది అరిగిపోయిందండి. నాకు మెయిన్ బోన్ అరిగిపోయినప్పుడు ఎలా అయిపోయిందంటే, నా పరిస్థితి, నేను ఇలా పడుకుంటే ఇలా పక్క తిరగాలంటే మొత్తం మనుషులు లేచి ఇలా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు అనమాట, ఏమనంటే, నువ్వు ఎప్పుడైనా నా పరిచర్య చేస్తావా లేదా అని. కఠినంగా మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో, అలాంటి సందర్భంలో చాలామంది నా స్నేహితులైన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, లేకపోతే నా దగ్గర వర్క్స్ నేర్చుకున్న వాళ్ళు, నాతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఒకనొక సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఒంటరిగా నేను ఉండిపోయిన సందర్భాలు, ఎవరు నాతో ఉండి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నా ప్రభు ప్రేమ నన్ను విడిచిపెట్టిపోలేదని అప్పుడు అనుకోకుండా కరోనా టైంలో అనుకుంటుంది. ఆ టైంలో ఈ సాంగ్ మేము కవర్ సాంగ్ చేసాము. నేను పాడిన ప్రతిసారి నా కళ్ళల్లో అన్నీ కనపడుతూ ఉంటాయి. నాకు జరిగిన సందర్భాల్లో, నేను ఒంటరిగా నిలబడిపోయిన సందర్భాల్లో నా ప్రభు ప్రేమ నన్ను ఆదరించింది. ఆయన ప్రేమ నన్ను విడిచిపెట్టుకోకుండా నా చేయి పట్టి నేనున్నానని నాకు అభయాన్నిచ్చింది. కనుక ప్రభు ప్రేమను తలస్తూ ఈ పాటను పాడడం జరిగింది.